ఈరోజు కోర్టు అటు ఆర్టీసీ యూనియన్లకు తర్వాత యజమానానికి చర్చలు జరుపుకోమని చెప్పింది. ఈరోజు కోర్టులో చాలా హార్ట్ అవుట్ కామెంట్స్ జరిగాయి. మొత్తానికి కోర్టు మాకు సపోర్ట్గా ఉంది, న్యాయస్థానం మా వైపు ఉంది, న్యాయం మా వైపు ఉందని చెప్పి యూనియన్లు అంటున్నాయి. మనతో ఆర్టీసీ జేఏసీ నుంచి కన్వీనర్ అశ్వథామ రెడ్డి మనతో ఉన్నారు. అశ్వథామ రెడ్డి గారు, ఈరోజు కోర్టులో చాలా ఇష్యూస్ చర్చకు వచ్చాయి. రాష్ట్రం ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు, కార్మికుల కోరికలు తీర్చలేము వాటితో చాలా గొంతెమ్మ కోరికలుగా ఉన్నాయని చెప్పి గవర్నమెంట్ అడ్వకేట్ జనరల్ చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదన్నాడు. ఆర్టీసీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా బాగాలేదన్నాడు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు, ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి బాగాలేదు. మరి ధనిక రాష్ట్రం ఇది. గతంలో ఎప్పుడు కూడా 31 నెలలు వేతన సవరణ కావచ్చు, మిగతా అంశాలు కొత్త బస్సులు కొనుగోలు మేము. ఒక ఆర్టీసీలో ఒక సిస్టమ్ ఉంటుంది, ప్రతి సంవత్సరం 10% బసెస్. సపోజు 1000 బస్సులు ఉన్నాయి అంటే 100 బస్సులు పాత బస్సుల స్థానం తీసుకురావాలి. దాంతోపాటు ఒక 10% కొత్త బస్సెస్, రూట్స్ కొత్తవి, కొత్త రూట్లో కనుగొని లేదా ఇప్పుడు హెవీ ట్రాఫిక్ ఉన్న రూట్లో దాన్ని ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం ఉంది. బస్సులు కొనుగోలు చేసిన పాపాన వారి అంటే దీన్ని ఆర్థికపరమైన అంశంతో చూడదు. ఆర్థికపరంగా ఆర్టీసీకి కావాలంటే లోన్లు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాయి సంస్థలు. ప్రజా రవాణా వ్యవస్థ గురించి లోన్లు ఇవ్వడానికి చాలా బ్యాంకులు కూడా సిద్ధంగా ఉన్నాయి. కానీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఈ ఆర్టీసీని నిలబెట్టే చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా లోన్లు వస్తే దీన్ని బాండ్స్ రిలీజ్ చేయొచ్చు, లేదా బ్యాంకులకు ప్రభుత్వం గ్యారంటీ ఉండి చేయొచ్చు, లేదా ఆర్టీసీ ఆస్తులను కూడా బ్యాంక్ గ్యారంటీ పెట్టి బస్సులు కొనుగోలు తీసుకుని రావచ్చు. టోటల్గా డిప్రిసియేషన్ కాస్ట్ కూడా గతంలో తీసేది, ఇప్పుడు అది కూడా లేని పరిస్థితి ఈరోజు ఏర్పడ్డది. అంటే ఆర్టీసీ నిల్వలు అన్నది కోల్పోయిన సందర్భం ఉంది. ఇలా డీజిల్కి ఇచ్చే పరిస్థితి లేదు. డీజిల్ వరకు ఎంతెందుకు, ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు ఎవరన్నా సిక్ అయి మెడికల్ తెచ్చుకుంటే కూడా రీఎంబర్స్మెంట్ ఇచ్చే పరిస్థితులు రానిలేరు. ఇట్లా ఒక హాస్పిటల్ రిఫరల్ చేసింది అనుకోండి, అక్కడ బిల్లు పేమెంట్ చేసే పరిస్థితి ఈరోజు లేదు. అంటే దీన్ని ఉద్దేశపూర్వకంగా ఆర్టీసీకి రావాల్సిన బకాయిలు ప్రభుత్వం ఇవ్వలే. దాదాపు 2400 కోట్ల రూపాయలు బకాయిలు ఇవ్వాలి. రేపు ఇవాళ ఒక పేపర్లో రాయడం జరిగింది, మేము ఇన్ని ఇచ్చాం మేము ఇచ్చాము, దాని సంబంధించి కూడా మేము కూడా తయారు చేసినాం ప్రభుత్వం తప్ప 100% తప్ప మేము ప్రూఫ్ చేయడానికి సిద్ధం ఉన్నాం. దయచేసి ఇలా పత్రికల చేతులు ఉన్నాయని ఎట్లాంటి రాస్తే పెద్ద ప్రజలు సహించరు. రేపు వాస్తవాలు బయటపడ్డానుకో పత్రికా వ్యవస్థ మీద నమ్మకం కోల్పోతారు. ప్రజలకు నమ్మకం ఒకసారి సరైలేదు అనుకో వ్యవస్థ మీద, ఆ వ్యవస్థ వల్ల కోలుకోవడం ఇబ్బంది అవుతుంది. మేము విత్ ఆధారాలతో మేము రేపు చూపిస్తాము. ఇక్కడ మాకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు ఉన్నాయి, మీరు ఎన్ని ఇచ్చారు ఎన్ని ఇవ్వాలి ఇంకా, మరి మేము అవన్నీ చూపి పంపండి. పత్రిక రాసిన మీ ఒక న్యూట్రల్ సంస్థతో పంపండి, ఆ పత్రిక యాజమాన్యాన్ని పంపుతారా, ప్రభుత్వ ప్రతినిధిని పంపుతారా, యాజమాన్య ప్రతి పంపండి, యూనియన్గా మేము వస్తాము. మేము వచ్చి అక్కడ డిస్కషన్ చేద్దాం. ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఒక సంస్థ దగ్గర పెట్టండి, లేదా పత్రిక ప్రెస్ మీట్ పెట్టండి. మేము ప్రూఫ్ చెప్పిపోతే మేము నెలకొని మేము వివిధ కాజరుతాం. ఇంకొకటి సార్, ఈరోజు మంత్రి శ్రీనివాస్ గౌడ్ V6 న్యూస్తో మాట్లాడుతూ ఆర్టీసీ సమ్మె విషయంలో మీడియా ఒకటి రెండు మీడియాలు చాలా ఎక్కువ చూపిస్తున్నాయి, అంత లేనేలేదు, కావాలని రెచ్చగొడుతున్నారు, మాకు గవర్నమెంట్కి మధ్య గవర్నమెంట్కి ఆ కార్మికులకి ఆర్టీసీ కార్మికుల మధ్య గ్యాప్ పెంచుతున్నాయి అని చెప్పి అన్నారు. అంటే గ్యాప్ పెంచడానికి కారణాలు ఎవరు, శ్రీనివాస్ గౌడ్ గారు ఉద్యమంలో ఆ రోజు మమ్మల్ని తీసుకొని పోయినారు కదా, దాదాపు 14 రోజులు సమ్మె నడుస్తుంది, ఏనాడైనా మాతో చర్చించండి, మమ్మల్ని కనీసం సమస్య నివారించే ప్రయత్నాలు మనం చేసిండా. గ్యాప్ ఎక్కడ పెరుగుతుంది చెప్పండి, గ్యాప్ అంటే సమ్మె ఏ స్థాయిలో ఉందో, వాళ్ళ స్ట్రైక్ ఏ స్థాయిలో ఉందో మీ ఆత్మసాక్షికి తెలుసు. మీ ఆత్మసాక్షిని అడగండి, అంత ఉందా మీరు చూపించేంత అంటున్నారు మమ్మల్ని. ఇంకా ఎక్కువ ఉంది, 2-3 టీవీలే చూపడం వల్ల, వాస్తవాలు చూపడం వల్ల కనిపిస్తుంది. కానీ చాలా ఒకటే ఉదాహరణ చెప్తున్నాండి, 48,500 మంది కార్మికులు సెల్ఫ్ డిస్మిస్, వాళ్ళ ఉద్యోగాలు పాపం కోల్పోయారని ముఖ్యమంత్రి గారు స్వయాన్ అన్నప్పుడే, ఏ ఒక్క కార్మికుడు కూడా ఇంతవరకు డ్యూటీలో చేయగలదంటే సమ్మె తీవ్రత అదే చెప్తుంది. సమ్మె ఇలా బస్సులు నడిచినవే నడవలేదు అనేది సమస్య కాదు. ఇక్కడ మనకు ఇలా కార్మికులు స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొన్నారు, రేపు మాపు అధికారులు కూడా ఆలోచన చేసే స్థితికి నెట్టేసింది సమ్మె. ఆర్టీసీ చరిత్రలో ప్రప్రదంగా అధికారులు కూడా సమ్మెలోకి వచ్చే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఒక ఇబ్బందికరమైన పరిస్థితులు ఇలా అధికారులు అక్కడ ఎవరో ఎంబీఏలు ఆర్ఐ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆర్ఐలు వచ్చి డిపో మేనేజర్ల మీద ఆర్డర్స్ ఇచ్చే పరిస్థితి ఉంది. ఎక్కడ డబ్బులు ఎక్కడ అవుతుందో అర్థమైతే లేదు. కాబట్టి ఈ వ్యవస్థ వీళ్ళైతే బహుశా డిపో మేనేజర్ ఫ్రస్ట్రేటెడ్ అవుతారు. రాత్రి ఎప్పుడు 4 గంటలకు ఇంటికి పోవడం, మళ్ళీ ఉదయం 5 గంటలకు ఇంటి డిపోకి రావడం, ఈ 14-15 గంటలు వాళ్ళు అదే అనుభవిస్తారు. బహుశా రేపు ఇప్పుడు లావా లేక ఇప్పుడు ఏమి జరిగినా జరగచ్చు.
హైకోర్టు ఈరోజు చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకుని వెంటనే రేపు పొద్దున 10:30 చర్చలు స్టార్ట్ చేయడం చెప్పి ఆదేశం ఇచ్చింది అటు ఆర్టీసీ యాజమాన్యానికి, ప్రభుత్వానికి. దాని గురించి మాట్లాడుతున్నాం. అశ్వత్థామ రెడ్డి గారు ఈరోజు ఒకటి నాకు ఇంట్రెస్ట్ అనిపించింది. ఈరోజు ఆర్గ్యుమెంట్లో సెల్ఫ్ డిస్మిస్ అయ్యారు, ఉద్యోగానికి కరెక్ట్ టైంకి రాలేదు, అందుకే 48,000 మంది సెల్ఫ్ డిస్మిస్ అయ్యారని సీఎం ప్రకటించారు. ఈరోజు కోర్టులోనేమో ట్రేడ్ యూనియన్లకి, తర్వాత ఆర్టీసీ యాజమాన్యానికి మాత్రమే ఇది సంబంధించిన ఇష్యూ, ప్రభుత్వంకి సంబంధం లేదన్నట్టున్నారు. ఎట్లా చూస్తారు విచిత్రంగా? ఇప్పుడు ఇంకో విషయం మాట్లాడారు అడ్వకేట్ జనరల్ గారు, మాట్లాడుతున్నాడు గౌరవ కోర్టు అడిగింది, అసలు దీనికి స్టాండింగ్ కౌన్సిల్ ఇక్కడ ఉండే ఆర్టీసీకి అన్నారు. ఆర్టీసీ స్టాండింగ్ కౌన్సిల్ కూడా వారి సూచనలు కూడా తీసుకుంటలేదు. ఇలా ముఖ్యమంత్రి ఈరోజు సమస్య ఉత్పన్నమైనప్పుడు యాజమాన్యము సంఘాలు మాట్లాడుకోవాల్సిన పరిస్థితి, కానీ ఇది లేదు. ఇక్కడ యాజమాన్యం చేతులు ఎత్తేసింది. యాజమాన్యం ఏనాడు కూడా మమ్మతో డిస్కషన్ చేయలే. ఇలా కోర్టు కూడా మిస్గైడ్ చేసింది. ఏంటంటే ఫలానా డిమాండ్ అంగీకరిస్తేనే మేము చర్చలకు వస్తున్న సందర్భం మేము ఎక్కడ మాట్లాడలేదు. ఎక్కడ మాట్లాడలేదు. వాళ్ళు 3 రోజులు మాత్రం చర్చలు జరిపి ఒకటే చెప్పారు, పోస్ట్ పోన్ చేసుకోండి. మేము చెప్పడం ఏంటంటే ముందు విలీనానికి ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరిస్తూ విధి విధానాల గురించి కమిటీ వేయండి. మాకు అభ్యంతరం లేదు, కమిటీలు ఇస్తే అభ్యంతరం లేదు. ఆ దిశగా ప్రయత్నాలు చేయమని చెప్పిన మేము అంతే తప్ప, వాళ్ళు 3 రోజులు కోరింది అదే, మా చేతుల్లో లేదు, ప్రభుత్వానికి నివేదికిస్తూ ఉన్నారు తప్ప. ఇలా కోర్టులో చాలా అంశాలు కూడా బయటకు వచ్చినాయి. ఇలా అసలు ప్రజలు తిరుగుబాటు స్టార్ట్ అయితే ప్రజల ఫైనల్ అన్న పరిస్థితి కూడా ఒకరోజు గౌరవ కోర్టు వ్యాఖ్యానించిందంటే ప్రభుత్వం యొక్క జరుగుతున్న ఈ ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలకు ఒక తీవ్రత రూపం అది. ఇలా మాట్లాడలేని కాకుండా ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలకు ఒక దర్పణం బట్టి వెళ్ళేది. ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకోలే వాస్తవ పరిస్థితులు గమనించాలి. నాకు ఎవరు ఏం చేయాలన్నది లేదు. అక్కడ నేను చెప్పింది వేరే కోణంలో చెప్పలే. నేను నిన్న రాజకీయ సంక్షేమం అన్న దాని మీద దాన్ని పెడార్థం తీసుకుని, కానీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాస్వామ్యం ప్రదర్శించిపోతుంటే, ప్రజాస్వామ్యం నశించిపోతుంటే, ప్రజాస్వామ్యం కూనైపోతుంటే ప్రజలు చూస్తూ ఊరుకోరని చెప్పిన ప్రజలు. ఇది ప్రజాస్వామ్య దేశం, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం. అందులో తెలంగాణ ఇంకా ఎక్కువ. ఎప్పుడు సమస్య వచ్చినా, ఎప్పుడు ఉద్యమాలు వచ్చినా చైతన్యం ఎక్కువ. ఆ రోజు సాయుధ రైతాంగ పోరాటం కావచ్చు, ఎలాంటి పోరాటం చైతన్యం తెలంగాణ. నేను ఆ కోణంలో మాట్లాడింది తప్ప ప్రభుత్వాలన్నీ శాసించేస్తాయి కాదు. ఎవరైనా ప్రభుత్వం అన్నాక ప్రజల యొక్క మనోభావాలకు అనుగుణంగా దర్పణం పట్టే విధంగా ఉండాలి తప్ప ఈ ఏకపక్ష నిర్ణయాలతోన అసలు చర్చలే లేవన్నదంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే అంతిమం. ప్రజలు తిరుగుబాటు చేస్తే రాజ్యాంగ సంక్షోభం కూడా వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి తప్ప ఎవరిని ఉద్దేశించి నేను మాట్లాడింది కదా. అది వాస్తవ పరిస్థితిని నేను వివరించిన వాస్తవ పరిస్థితులు. ఎన్నో తిరుగుబాట్లు జరిగినాయి. అలా ప్రజాస్వామ్య పరిరక్షణ అన్నారు, ఇంటర్వర్ తిరుగుబాటు కూడా ప్రజాస్వామ్య పరిరక్షణ. అట్లా ఆ కోణంలో మాట్లాడింది తప్ప నేను ఈ ప్రభుత్వం ఇప్పుడు ఉన్న పలంగా రాజకీయంగా సంక్షోభంలో ఎదుర్కొంటుందని మాకు సంబంధించిన అంశం కాదు. అది ఈరోజు మేధావులు అడిగితే కూడా అదే ప్రశ్నకు సమాధానం చెప్పాం. ఈరోజు మేము చెప్తున్నదంటే యాజమాన్యాలను ఏదైతే చర్చలు కావచ్చో దాన్ని చిత్తశుద్ధులు స్వీకరించి ముందు చర్చల ప్రక్రియ స్టార్ట్ చేయండి. ఇలా రేపు బంద్కు సబ్బన్న వర్గాల బంద్ అవుతుంది. రేపు దేశ చరిత్రలో తెలంగాణ ఉద్యమం తర్వాత మమేకమైన ఉద్యమం ఏంటంటే రేపు ఈ ఆర్టీసీ కార్మికుల సమ్మెనే. అంటే ప్రజలు నేను ప్రశ్నించే గొంతులన్నీ మూతబడ్డ సందర్భంలో ఆర్టీసీ కార్మికులు హక్కుల గురించి పోరాడుతున్న ఈ పోరాటంలో ప్రజలంతా, ప్రజాస్వామ్యవాదులంతా మద్దతు తెలుపుతున్న పోరాటం ఇది. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ప్రజాస్వామ్యం ఎన్ని రోజులు ప్రజాస్వామ్యం కుప్పగూలిపోతుంటే ప్రజలంతా మౌనం వహించరు. ఒక ప్రశ్నించే గొంతు స్టార్ట్ అయింది ఆర్టీసీ కార్మికులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఆ ప్రశ్నించే గొంతుకు ప్రజాస్వామ్యవాదులుగా అందరూ మద్దతు తెలుపుతూ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే ప్రక్రియలో ఈరోజు అన్ని సంఘాలు, రెవెన్యూ సంఘం ఏంది, ఈ సంఘం ఆ సంఘం కాదండి, కలవని సంఘమే లేదు. నేను అందరూ చెప్తున్నా ఇప్పుడు రెవెన్యూ సంఘం కావచ్చు, తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ కావచ్చు, పబ్లిక్ సెక్టర్స్ కావచ్చు, టీజీఓ, టీఎన్జిఓ, కార్మిక కర్షక ఉపాధ్యాయ సంఘాలు, నిన్న పిఆర్టీ పెద్ద వాళ్ళను కలిసి అన్ని టీచర్లు అయితే అన్ని సంఘాల టీచర్లు ముందుండి కలిసి మాకు మాతో పాటు డైరెక్ట్ ఉద్యోగంలో పాల్గొంటున్నారు. ఇలా చాలా సంఘాలు, ప్రైవేట్ లెక్చరర్స్ వాళ్ళు ఫోన్ చేస్తున్నాము, ఎక్సైజ్ సంబంధించిన వాళ్ళు అందరూ, అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు ఇలా ఈరోజు రేపటి బంద్కు సంపూర్ణ మద్దతు ఇస్తారు. నాకిప్పుడే మెసేజ్ వచ్చింది రాష్ట్ర బంద్కి రెవెన్యూ సంఘాల సంఘీభావం. రెవెన్యూ సంఘాలు రాములు, గరికె ఉపేందర్ రావు, బి సుధాకర్ అందరూ మాట్లాడడం జరిగింది. ఇద్దరు కలవడం జరిగింది. మేము పిఆర్టీ సంబంధించిన ఎమ్మెల్సీలు కలవడం జరిగింది. వాళ్ళ శ్రీపాలరెడ్డి గారు నిన్న కూడా కారా రవీందర్ రెడ్డి గారితో మాట్లాడారు. వాళ్ళు కూడా చాలా ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది బంద్కు మా సంపూర్ణ మద్దతు అని.
అన్ని వర్గాలండి, అన్ని వర్గాల ప్రజలు. ఇంకొక మెసేజ్, ఆటో యూనియన్, ఓలా క్యాబ్ యూనియన్ ఓలా క్యాబ్ యూనియన్ కూడా, ఓలా వాళ్ళకు కూడా సంబంధించిన వాళ్ళు కూడా మాతో మాట్లాడడం జరిగింది. ఇది చెప్తున్నా సబ్బన్న వర్ణాల సమ్మె, ఇది ఇది ఒక ఆర్టీసీ కార్మికులు కాదు, ప్రజాస్వామ్య పరిరక్షణ జరుగుతున్న సమయం. కానీ ఒక ప్రశ్న తలెత్తుంది, ఆల్రెడీ మీరు అన్నట్టు కొన్ని మీడియాలో కూడా వచ్చింది, రేపు ఆల్రెడీ చర్చలు చేసుకోండి అని చెప్పి కోర్టు చెప్పిన తర్వాత మళ్ళీ బంద్ కింద కాలు ఇచ్చినారు. మాకు ఇద్దరు చర్చలకు ఎలాంటి ఆహ్వానం లేదు. మా బంధుకాలం అనేది పాతది, పాతకాలం బంధుకాలం అనేది ఈరోజు వచ్చింది కాదు, దాదాపు 8 తారీఖు నడిచింది మేము బంధుకాలం. అంటే 11 రోజుల వ్యవధిలో ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్యలు జరగలే, కోర్టు వారు సూచించిన కూడా ఎలాంటి చర్చలకు పిలిచే ప్రసక్తి ఎలాంటి చర్చ పిలుపు రాలేదు మాకు. రేపు కూర్చొని మాట్లాడడం కోర్టు సూచించడం జరిగింది. రేపు 10:30కి స్టార్ట్ చేయని టైం కూడా చెప్పింది కోర్టు, 10:30 టైం ఆర్డర్స్ కూడా ఎక్స్పీడియస్ అంటే చాలా ఫాస్ట్ గా క్లోజ్ చేయమని చెప్పింది. మరి ప్రభుత్వం నుంచి ఆ వైపు కదలికలు అంటే ప్రభుత్వం కూడా యాజమాన్యం ఉన్నది, ఇలా నిశ్చేత వ్యవస్థ మా యాజమాన్యం, యాజమాన్యంలో నిస్సాయ స్థితిలో యాజమాన్యంలో ఏం చేసే పరిస్థితి లేరు. ఇలా చెప్తున్న అధికారులు కూడా రేపు సమ్మెలోకి వచ్చినా వచ్చే అవకాశం ఉందంటే అధికారులు కూడా ఏ విధంగా ఫ్రస్ట్రేషన్ ఉంటారో మీరు అర్థం చేసుకోండి. నేను చివరిగా మీ ద్వారా అందరినీ ప్రజలను కోరుతున్నా, ఈ ప్రజాస్వామ్యంలో పోరాటం ఇది, ప్రజాస్వామ్య పోరాటం, ప్రజా రవాణాను బతికించండి, ఆర్టీసీని బతికించండి. సురక్షిత ప్రయాణం కావాలంటే, సబ్సిడీలతో కూడుకున్న ప్రయాణం కావాలంటే ఆర్టీసీ బతకాలి. ఈ ఆర్టీసీ బతికితే రేపు ప్రజా రవాణా వ్యవస్థకు సురక్షితమైన భద్రత వ్యవస్థ ఏర్పడుతుంది. దానికి మీరు ప్రజలంతా ముందుండండి. మా ఈ బంధుకు అన్ని వర్గాల ప్రజలు, పాల వ్యాపారులు కావచ్చు, కిరాణాదారులు కావచ్చు, పాన్ షాప్ వాళ్ళు కావచ్చు, కూరగాయల దుకాణం వాళ్ళు కావచ్చు, మీరు సంపూర్ణంగా మాకు మద్దతు ప్రకటించి మన యొక్క ఈ ప్రజాస్వామ్య పరిరక్షణలో అన్ని పార్టీల వాళ్ళని కూడా కోరుతున్నాను, అన్ని ఇంక్లూడింగ్ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళని కూడా కోరుతున్నా. నిజంగా ప్రజాస్వామ్యాన్ని కోరుకునే వాళ్ళందరూ బయటికి రండి, బయటకు వచ్చి పార్టీ ఎవరైనా కానీ, నా పార్టీ నీ పార్టీ కాదు, న్యాయం వైపు ఉన్నామన్న భావన మీలోనే కలగాలి, ప్రజల్లో కలగాలని నేను కోరుతున్నాను. కానీ నిన్న ప్రభుత్వం నుంచి 90% బస్సులు నడుస్తున్నాయి, 90% కార్మికులు అసంతృప్తి ఉన్నారు, సమీపీద వాళ్ళు గవర్నమెంట్ జాయిన్ పిలిస్తే రావడానికి రెడీగా ఉన్నారంటున్నారు. పిలిచి చూడమండి నేను ఏం చెప్తున్నానంటే, ఇలా 90% కాదండి, 10% వాళ్ళకి ఇష్టం ఉన్న డ్యూటీలకు వెళ్ళిపోతాయి, ఎవరు ఆపలే మనం. ఇలా నిరుద్యోగులు డ్యూటీలు చేస్తున్నారు, ఏదో 1500 గవర్నమెంట్ అంటుంది, నా దగ్గర ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది అంటుంది గవర్నమెంట్. ఇంటెలిజెన్స్ రిపోర్టే గవర్నమెంట్ కరెక్ట్ పోతలేదు. మేము చెప్తున్నాం ఇంటెలిజెన్స్ రిపోర్ట్ గవర్నమెంట్ కరెక్ట్ పోతలేదు. మేము వాస్తవంగా ఒక ఇన్ని రోజులు ప్రజలకు కానీ మా దగ్గర ఒక భావన ఉండే, ఈ పోలీసు వ్యవస్థ, పత్రికా మీడియా వ్యవస్థ ప్రభుత్వం నడుస్తుందని మాకు ఫీలింగ్ ఉండే. కానీ ఇలా పోలీసు వ్యవస్థ కూడా మారింది, పత్రికా మీడియా వ్యవస్థ కూడా మారింది, ప్రజల పక్షాన్ని నిలవడానికి సిద్ధమైన వాళ్ళు. ఇలా చాలా దగ్గర కూడా మేము పోలీసు వాళ్ళని చూస్తున్నాం కదా, ఒక సానుభూతితో ఉన్నారు ఆర్టీసీ సమ్మెపై, చాలా సానుభూతితో ఉన్నారు పోలీసు వ్యవస్థ. కానీ వీళ్ళు న్యాయంగా పోరాడి, ఆ రోజు పోరాడి తెలంగాణ ఉద్యమంలో వీళ్ళు అన్ని కోల్పోయి ఇలా వీళ్ళ చిన్న డిమాండ్లను కూడా పరిష్కరించే పరిస్థితి లేదని, ఈ పోలీసు వ్యవస్థ కావచ్చు, పత్రికా మీడియా అన్ని వ్యవస్థలు కూడా ఒక సానుకూల వాతావరణం ఇలా ఉంది. ఇలా టోటల్గా తెలంగాణ ప్రజాస్వామ్యం సానుకూల వాతావరణం, ఇలా యావత్ జాతి, ఇలా అన్ని రాష్ట్రాలు, ఈరోజు ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ వచ్చిండు ట్రాన్స్పోర్ట్, నిన్న కూడా వచ్చారు దాని జనరల్ సెక్రటరీ, వాళ్ళు ఏమంటారు 25 తారీఖు లోపల మీ సమస్య పరిష్కరించకపోతే మేము ఆల్ ఇండియా స్ట్రైక్ ఒక రోజు సిద్ధం అని చెప్తున్నాం. ఆల్ ఇండియా స్ట్రైక్ రైట్, రవాణా వ్యవస్థ, రవాణా టోటల్ రవాణా 56 కార్పొరేషన్లు వాళ్ళు సమ్మెకు సిద్ధంగా ఓకే. రేపు జరిగే చర్చలో మీది ఏమంటారు, మీ సమస్య పరిష్కారం కావాలని చెప్పి అనుకుంటున్నాం. రేపు అయితే బంద్ ఉంది అంటారు, బంద్ కదా కొనసాగుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ అశోత్తమ్మ రెడ్డి గారు.